మీకు తెలుసా, ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ మన తెలంగాణలోనే ఉండేది. అదే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఇది నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ఉంది. 1937లో ఈ ఫ్యాక్టరీని నిజాం నవాబు గారు కట్టించారు. అప్పట్లో రికార్డు స్థాయిలో ఇక్కడ చెరుకుని కొనేవారు. అయితే 2002లో టీడీపీ గవర్నమెంట్ దీన్ని ప్రైవేటైజేషన్ చేసింది. అప్పటి నుండి మెల్లిమెల్లిగా నష్టాల్లోకి వెళ్లిపోయి ఇప్పుడు మొత్తానికే క్లోజ్ చేశారు. ఇది చెరుకు అభివృద్ధి విభాగము. రైతులు వారు తెచ్చిన చెరుకు గురించి, క్వాలిటీ గురించి మాట్లాడుకునేది. ఈ ఫ్యాక్టరీ పక్కన 100 బెడ్స్ జనరల్ హాస్పిటల్ కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీ దగ్గరలో చక్కర్ నగర్ అనే కాలనీలో ఇందులో పనిచేసే వారందరూ ఉండేవారంట. ఇక్కడ దగ్గరలో ఉన్న బెల్లాల చెరువు నుంచి ఈ కాలువ ద్వారా ఈ ఫ్యాక్టరీకి వాటర్ వచ్చేవి. ఇలా అప్పట్లో రైల్వే, రోడ్వే అన్ని ఫెసిలిటీస్ ఉండేవి. ఒకప్పుడు ఇక్కడ చాలా మంది రైతులు చెరుకు పండించి ఈ షుగర్ ఫ్యాక్టరీలో అమ్మేవారు. ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేయడంతో వాళ్ళు పండించిన చెరుకుని వేరే దగ్గర అమ్ముకుంటున్నారు. మీకు ఈ నిజాం ఫ్యాక్టరీ గురించి తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. దీని గురించి ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి.